సో నా పేరు సుధా అండి, పాల్వంచి నుండి వచ్చాను. సో పాల్వంచి అంటేనే పవర్ స్టేషన్. అక్కడ ఏ మాస్టర్ అయినా కూడా ధ్యానంలోకి వచ్చారంటే పవర్ఫుల్గా తయారవుతారని నేను అనుకుంటున్నాను. దానికి ఎగ్జాంపుల్ నేనే. సో నేను హనుమంతరావు గారి ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. సో ఫస్ట్ ధ్యానంలోకి వచ్చిన కొన్ని మాసాల్లో ఏం తెలిసిందంటే, నాకు ధ్యానంలోకి వస్తే ఏదైనా సాధించవచ్చు, డబ్బులు సాధించవచ్చు, ఆరోగ్యం సాధించవచ్చు, ఏదనుకుంటే అది జరుగుతుంది. ఓకే ఓకే, నాకు ఒక మంత్రం తెలిసిపోయింది, ధ్యానం చేస్తే ఏదనుకుంటే అది సాధించవచ్చు, నాకు ఒక మంత్రం తెలిసిపోయింది అనుకున్నా. సో కొన్ని నెలలు గడుస్తూ ఉంటే తెలిసింది ఏంటి అంటే, ఈ చర్మచక్షువులతో ఏదైతే చూస్తున్నామో అదేది మనతో రాదు, ఏదైతే కనపడదో అదే మనతో వస్తుంది అనేది అర్థమైంది. సో అయిపోయింది, దాని మీద ఆసంతా పోయింది. ఇన్ని రోజులు డబ్బులు తెచ్చుకోవచ్చు, ఆరోగ్యం తెచ్చుకోవచ్చు, ఇవన్నీ ఉండేవి, అవన్నీ పోయాయి. ఏదైతే నాతో వస్తుందో నేను దాని మీద దృష్టి పెట్టాలనేది అర్థమైంది. సో అది యూట్యూబ్లో ఒక వీడియో స్టేటస్లో చూశాను నేను. అది మనం ఏదైనా ఇతర దేశాలు వెళ్ళేప్పుడు ఇక్కడున్న కరెన్సీని అక్కడున్న కరెన్సీగా కన్వర్ట్ చేసుకోవాలి. అలాగే ఈ భూలోకంలో ఏదైతే మన సంపద ఉందో దాన్ని సేవగా మార్చుకోకపోతే అది ఇక్కడే వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది, అది నిరుపయోగము. సో ఏం చేయాలి, నాకు ఒక 100 ఎకరాలు ఉంటే అలా వదిలేసి వెళ్తే వేస్ట్ అవుతుంది, దాన్ని నేను సేవగా కన్వర్ట్ చేసుకుంటే నెక్స్ట్ జన్మకి నాకు క్రెడిట్, నా అకౌంట్లో క్రెడిట్ అయి ఉంటుంది అనేది అర్థమైంది. సో నేను సేవ చేయటమే కాకుండా ఇతరుల ద్వారా కూడా సేవ చేయించాలి, నేనొక్కదాన్నే ఆ క్రెడిట్ పొందకూడదు, అందరికీ ఆ క్రెడిట్ అకౌంట్ ఉండాలి అనేది నాకు అర్థమైపోయింది. సో ఫస్ట్ టైం నేను సిరిడి బియ్యం 4కి వెళ్ళానండి. సో అక్కడ అందరూ ఫస్ట్ టైం నాకు ఆ ఇంట్రడ్యూస్ అవ్వడం ఈ అంబాసిడర్స్ గురించి. ఆ రోజు నవకాంత్ గారు, అసలు పిఎంసి అంటే ఏంటి, ఈ అంబాసిడర్స్ అంటే ఏంటి, అసలు పిఎంసి ఏం వర్క్ చేస్తుందని క్లియర్ కట్గా వీడియోస్ వేసి అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాదాపు ఆయన గంట సేపు పిఎంసి ఛానల్ గురించి చెప్పారు. యాజ్ టీజ్ నేను 2-3 క్లాసులు దింపేశాను మా ఊర్లో. పాల్వంచలో పిఎంసికి సంబంధించిన నాలెడ్జ్ని 2 క్లాసులలో చెప్పంగానే నాకు 10,000 టకటకటక వచ్చేసాయి అమౌంట్. అబ్బా ఇంత ఈజీయా అంటే, పిఎంసి మనం అనుకుంటున్నాం అమౌంట్ ఇచ్చి మనం ఏదో అనుకుంటున్నాం, కానీ పొద్దున లేచిన కాడి నుండి రాత్రి పనుకునే వరకు నేను పిఎంసి ఛానల్ పెట్టుకొని పనిచేసుకుంటూ ఉంటా. ఎంత జ్ఞానాన్ని తీసుకుంటున్నాము, ఆ జ్ఞానం తీసుకునే దాంట్లో మనం చేసేది చాలా తక్కువ చెప్పాలంటే. సో ఇతరులని పిఎంసి ఛానల్ చూడమంటాం, వాళ్ళకి చేయగలిగినంత సేవ చేయమనటం కూడా ఒక పార్ట్ ఆఫ్ సేవ అని అర్థమైంది. అలాగే నేను ఇంకొకరిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంబాసిడర్గా ఈ BIM 6లో. సో ఫస్ట్ టైము నవకాంత్ గారు చెప్పిన ఆ నాలెడ్జ్ని ఇంతమందికి షేర్ చేస్తే ఇలా వచ్చేస్తాయని అర్థమైంది. అలా అలా నేను కాన్ఫిడెంట్గా ఈ వర్క్ చేస్తున్నారండి. సో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు.